నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం. పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం. కేసినో నిర్వహణపై వెళ్లిన తెదేప నిజ నిర్ధారణ సభ్యులను ముఖ్య నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రధాన వైద్యశాలలో కరోనా కిట్ల కొరత. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుపై, కార్యదర్శి లోకేష్ పై విరుచుకుపడ్డ మంత్రి శ్రీ కొడాలి నాని. పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతుంటే, మరోవైపు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ముందుకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. మరోవైపు పీఆర్సీ పోరాటాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామరెడ్డి, సూర్యనారాయణరావు హాజరయ్యారు. సమావేశానంతరం మధ్యాహ్నంపై సీఎస్కు సమ్మె నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. క్యాసినో నిర్వహణపై తెదేప ముఖ్య నేతలు నక్క ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తంగిరాల సౌమ్యతో ఆ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేడు గుడివాడలో పర్యటించి క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు వెళ్ళింది. ఏపీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో భారీగా పోలీసులు మోహరించారు. తెదేప బృందం రాక విషయాన్ని తెలుసుకొని వైకాపా శ్రేణులు కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా, తెదేప వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెదేప ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రధాన వైద్యశాలలో చంద్రగిరి ఏరియా వైద్యశాల నందు కరోనా లక్షణాలతో వచ్చే రోగులను కిట్ల కొరతతో వెనక్కి పంపుతున్న వైద్య సిబ్బంది. చంద్రగిరి మండలానికి సంబంధించిన ప్రధాన వైద్యశాల కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యంతో ఇక్కడికి వస్తూ ఉంటారు.
రోజుకి కేవలం 30 మందికి మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని, మిగిలిన రోగులు తిరిగి వెళ్ళిపోతున్నారని, అలా వెళ్ళిపోయిన రోగులు గ్రామాల్లో కలిసి తిరుగుతున్నారని, దీనివల్ల కరోనా వ్యాప్తి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక కరోనా కిట్ల కొరత లేకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. కోవిడ్కి డైలీ జనాలు వస్తున్నారు, కానీ దానికి తగినట్టు సబ్స్టెంట్గా ఈ కిట్లు లేవు. రోజుకు 30 మందికి అంటున్నారు, ఇక్కడ చూస్తే జనం చూస్తే 60-70 మందికి పైగా వస్తున్నారు. ఈ కిట్లు పెంచితే మంచిది, ఈ టెస్ట్ కిట్లు, కోవిడ్ టెస్ట్ కిట్లు పెంచితే బాగుంటుందని చెప్పి మొత్తం డిస్టిక్లో కూడా అట్లాగే ఉండదు. సిబ్బంది కొరత ఉండగా ఏమో మరి తెలియదు, కానీ ఈ కిట్లు కూడా కోవిడ్ టెస్ట్ కిట్లు పెంచడం బాగుంటుందని అనుకుంటున్నాను. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి నాని, శ్రీ వెంకటేశ్వరరావు మీడియా సమక్షంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుపై, కార్యదర్శి లోకేష్పై విరుచుకుపడ్డారు. నా కళ్యాణ మండపంలో కేసును జోదం నిర్వహించామని నిరూపిస్తే రాజీనామాతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని, నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, ఆయన కుల మీడియా ఏం చేస్తారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉండి నేను ఈరోజే క్యాబినెట్ మీటింగ్ రావడం జరిగింది. నేను 14 రోజులు అంటే 6వ తారీఖు దాదాపు ఈ నెల 6వ తారీఖు నుంచి నేను గుడివాడలో లేను. క్యాసియాను అంటే ఏంటో చంద్రబాబు గారికి, ఆడి కొడుక్కి బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్లో బట్టలు లేకుండా నిలబడి, ఒక 4 మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి, ఈడ ముందు గ్లాస్ పట్టుకుని ఒక అమ్మాయి బొడ్లో పుల్ల పెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాసియన్ అంటే ఏంటో, లోకేష్ గారికి తెలుసు. చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి 2-3 డబ్బా మీడియాలు, సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు, కుల పత్రికలు అనమాట. చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది, నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాసినో కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు ఈరోజు ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరాలజీ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్ బత్తయ్య మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శోభాన్విత మరియు పాఠశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. చతుర్విధ ప్రక్రియలు అంటే కూడికలు, తీసివేతలు, మొలకాలు, పదహారం, ఇంకా కొంచెం నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళను గుర్తించి వారికి 101 రోజులు మన గురుకుల తరఫున ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 101 రోజుల కార్యక్రమంలో మనకి ఈ రోజు నుంచి 21/1/2022 34/2022 అంటే ఏప్రిల్ వరకు మనకు ఈ కార్యక్రమం ప్రతిరోజు 3 గంటలు అంటే తెలుగుకు 1 గంట, అలాగే ఇంగ్లీష్ 1 గంట, లెక్కలకి 1 గంట చొప్పున కేటాయించడం జరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధ పెట్టి గవర్నమెంట్ పెట్టినటువంటి ఫండమెంటల్ లిటరసీ, న్యూమరసీ అని 3 పదాలు, ఫండమెంటల్స్ అంటే బేసిక్స్, మీ స్థాయిలో మీ క్లాస్ కంటే మీ క్లాస్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రామ్ మినిమం యూ మస్ట్ హ్యావ్ ఏ మినిమం నాలెడ్జ్. చదవడం రాయడం రాకపోతే ఏమీ కాదు కదా, అంకెలు రాకపోతే ఏమీ కాదు. సో వాటి కోసం ఇక్కడి నుంచి బేస్మెంట్ బాగుంటే, ఫౌండేషన్ బాగుంటే చదువు బాగా వస్తుంది. బయట క్లాస్ పోయే తలంపుతో 101 రోజులు చాలా 4 మంత్స్ అప్రాక్సిమేట్లీ. సో 101 రోజు కనుక మీరు క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే దీనికి నచ్చి వెనితి పై క్లాసులు మీరు ఆడుతూ పాటు చదువుకుంటారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ మై చిల్డ్రన్ టు పే, మన మంచి సిబ్బంది ఉన్నారు, మంచి టీం ఉన్నారు టీచర్, ఆల్ చెప్పేట్ నడుచుకొని ప్రతి పాయింట్ ఏం అమ్మడం లేదు. మీకు అంకెలు రాకపోతే చెప్పుకోండి, చదవడం కూడా
తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీ నటుడు అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు స్వామివారిని దర్శించుకోలేకపోయామని, ఇవాళ స్వామివారి ఆశీస్సులు పొందామని, అలాగే ఈ ఏడాది ప్రపంచ ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు అక్కినేని నాగార్జున చెప్పారు. అందరికీ నమస్కారం. 2 సంవత్సరాలు అయింది స్వామివారి దర్శనం చేసుకుని, ఈ కోవిడ్ కరోనా మూలంగా చేసుకోలేదు. ఇప్పుడు వచ్చాము అండ్ ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, ఈ సంవత్సరం ప్రపంచం అంతా బాగుండాలి. నమస్కారం. 2 సంవత్సరాలు అయింది స్వామివారి దర్శనం చేసుకుని, ఈ కోవిడ్ కరోనా మూలంగా చేసుకోలేదు. ఇప్పుడు వచ్చాము అండ్ ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, ఈ సంవత్సరం ప్రపంచం అంతా బాగుండాలి. నమస్కారం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, అటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని దక్షిణ ఎమ్మెల్యే బాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం వన్ టౌన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ఘాటుగా స్పందించారు. తాను మళ్లీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టు కొన్ని ఛానల్స్ ప్రసారం చేసిన కథనాలను వాసుపల్లి కొట్టిపడేశారు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తనపై కావాలనే కొందరు కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కొన్ని ఛానల్స్ ఎన్ని ఛానల్స్ అండి? ఏబిఎన్, టీవీ5, వాసుపల్లి గణేష్ కుమార్ మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తాం అన్నారు. మీకు కళలు వచ్చాయా? నేను అడుగుతాను, ఇంత 2 ఛానల్ మీకేం కళ వచ్చిందా? చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మీకేమైనా చెప్పారా? వాస్తవాలకి దూరంగా పరుగులు తీయద్దని చెప్పి నేను 2 ఛానల్స్కి తెలియజేస్తున్నాను. రోజు చక్కనైన పరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఉండడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను అన్నమాట. తెలుగుదేశం వైపు మళ్ళీ చూస్తావా అన్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మళ్ళీ నేమో సిట్టింగ్ వేశారు. తెలుగుదేశం ఇక్కడ ఉండే చోట మోట నాయకులతో, ఒక్క నాయకుడితో నేను చెప్పించండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. తెలుగుదేశంలో ఉండే ఒక్క లీడర్తో అయినా సరే నాకు, నేనేమో నేను వస్తున్నాను, నాతో నాకు మళ్ళీ నేను ఆ రూమ్ క్రియేట్ చేయండి అని ఏదైనా ఒక మీటింగ్ పెట్టినా, ఎవరితో మాట్లాడినట్లయినా సరే, ఒక్క ఎవిడెన్స్ అయినా సరే మీరు కానీ నాకు చూపించలేదంటే ఆ పర్టికులర్ తెలుగుదేశం నాయకుల్ని ఒక్కరినైనా సరే వచ్చి ఇదిగా అవును నాతో మాట్లాడారని చెప్పేసి తెలియజేస్తే నేను రాజకీయ సన్నిహితం చేసుకుంటాను. మీ ఛానల్స్ ముంచేస్తారా?
చెప్పండి, లేనివి ఎందుకు మీరు ప్రజల్లో చేస్తా ఉన్నారు అంటే ఏంటి? నేను తెలుగుదేశం రావాలని చెప్పి మీ కళ అది ఎప్పటికీ జరగదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేము అందరూ పనిచేస్తూ ఉన్నాం. చక్కనైన క్యాడర్ ఉందన్నమాట. ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొన్ని అప్స్ డౌన్స్ జరుగుతాయి. కొంతమంది టికెట్లు ఆశిస్తారన్నమాట. ఆ టికెట్లు ఆశించిన దగ్గర రాని వాళ్ళకి వాళ్ళు ఇన్ఛార్జ్గా నేను విన్నాను కాబట్టి నా మూలనే రాలేదేమో అని చెప్పేసి అడగకపోయినా మీకు ఇచ్చారు. అలాగే ఈరోజు ఎంప్లాయీస్కి 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ నుండి 62 సంవత్సరాలు ఏమో రిటైర్మెంట్ ఏజ్ చేశారన్నమాట. మనం అడిగామా లేదే 62 సంవత్సరాలు చేయడం వల్ల ఈరోజు ఒక ఎంప్లాయీ ఏమో 100,000 రూపాయలు కానీ జీతం తెచ్చుకుంటా ఉంటే సుమారు 24 లక్షల రూపాయలు అదనంగా ఆదాయం ఏమో ఆఖరి అంటే రిటైర్మెంట్ రోజుల్లో అదనంగా ఆదాయం వస్తూ ఉందన్నమాట. దాంట్లో మళ్ళీ డిఏలు ఇవన్నీ కూడా కలుపుకుంటే చక్కనైన ఒక ఇంచుమించు 30 లక్షలు 35 లక్షల వరకు కూడా మనం ఎవరైనా ఆడపిల్లకి పెళ్లి చేసినా సరే లేదు ఒక ఇల్లు కట్టించుకున్నా సరే ఒక ఫ్లాట్ కొనుక్కుందామన్నా సరే ఆ డబ్బు మనకి అదనంగా చేతికి అందిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇంత చక్కనైన పరిపాలన అందిస్తూ ఉద్యోగస్తుల వైపు ఏమో ఎంత చక్కనైన అవగాహనతో పనిచేస్తున్నటువంటి దాన్ని కొన్ని పార్టీలు కొన్ని పత్రికలు ఆ ఎంప్లాయీస్ ఏమో రెచ్చగొట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలకి. వాళ్ళు ఇన్ఛార్జ్గా నేను విన్నాను కాబట్టి నా మూలనే రాలేదేమో అని చెప్పేసి ఆ యొక్క దీని మీద కోపంతో ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తించారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే టీ కప్లో తుఫాన్ల మాట అనమాట. అది ఇవన్నీ కూడా సర్దుకుంటాం. నాకు పెద్ద మనసు ఉంది, అపారమైన అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది. ఈ అనుభవంతో నేను అందుకనే ఈరోజు చూస్తూ ఉన్నారు. అతి త్వరలో నేను వచ్చిన కొద్ది నెలలోనే మంచి ప్లాట్ఫామ్ మీద ఏమో నేను ఏర్పాటు చేసుకోగలిగాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొంచెం అప్పులు చూద్దామని జరిగింది. ఆ ఇద్దరు ముగ్గురు నాయకుల్లోని చిన్న ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఈరోజు ఏమో మా నాయకులే వాళ్ళే దగ్గరుండి వాళ్ళే సాల్వ్ చేసేస్తా ఉన్నారు అన్నమాట. నా వారు కూడా అవసరం లేదని చెప్తారు అన్నమాట. సో ఇది జరుగుతూ ఉంది. సో దయచేసి నేను రెండు పెద్ద ఛానల్స్కి నేను చెప్తాను ఏంటంటే తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తాను. ఏమైనా సరే వాస్తవాలు ఉంటే చూపించండి, డిబేట్ పెట్టండి. నేను వస్తాను, ఛానల్ నన్ను పిలవండి, అక్రాస్ ద టేబుల్ ఏమో తెలుసుకుందామని చెప్పి కూడా నేనైతే గట్టిగా చెప్తా ఉన్నాను. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, కమిషనర్ డాక్టర్ జి లక్ష్మి, వార్డు కార్పొరేటర్ రోహిణితో కలిసి 2 జోన్ 11, 12 వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్త నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని, తడి పొడి చెత్త వేర్వేరుగా తీసుకోవాలని, కాలువలు రోడ్లు శుభ్రం చేయాలని, దుకాణదారులు నిషేధిత ప్లాస్టిక్ సంచులు ఉపయోగించిన ఎడల వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు మంత్రాలు చేతబడి నెపంతో హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఘటనాస్థలకు చేరుకొని విచారిస్తున్న స్థానిక సిఐ. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మహాలక్ష్మి కాంప్లెక్స్లో నిషేధిత గుట్కా, పాన్ మసాలా, సిగరెట్స్ను స్థానిక ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వించిన 62,000 విలువైన గుట్కా ప్యాకెట్, సిగరెట్స్ స్వాధీనం చేసుకుని నగ్గేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా మెలేపుటి మండలంలోని చాపర గ్రామంలో పలు వీధులలో త్రాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరడంతో విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రామారావు వెంటనే స్పందించి త్రాగునీటి బోర్ను తవ్వించి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం. పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం. క్యాసినో నిర్వహణపై వెళ్లిన తెదేపా నిజ నిర్ధారణ సభ్యులను ముఖ్య నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రధాన వైద్యశాలలో కరోనా కిట్ల కొరత. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుపై, కార్యదర్శి లోకేష్ పై విరుచుకుపడ్డ మంత్రి శ్రీ కొడాలి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.